వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్టులో అనేక పెద్ద గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారబోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో పన్నెండు రాశుల వారి జీవితాల్లో ప్రభావితం ఉంటుంది అయితే ఈ రాశుల వారికి యొక్క గ్రహాల యొక్క పరివర్తనం కారణంగా ఎక్కువగా అద్భుతాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు రాబోయేటటువంటి ఆగస్టు మాసంలో గ్రహాలు నిరంతరం కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలో నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటాయి అయితే ఇక వచ్చే నెల ఆగస్టు తొమ్మిదిన బుధుడు కర్కాటక నుంచి సింహరాశిలోనికి రాశిలోనికి ప్రవేశిస్తాడు ఆగస్టు పదకొండున శుక్రుడు తానున్న సింహరాశి నుంచి కన్యా ప్రవేశిస్తాడు ఆగస్టు పదిహేడున సూర్యుడు కర్కాటక నుంచి సింహంలోనికి ప్రవేశిస్తాడు ఈ నేపథ్యంలో ఈ రాశుల వారికి డబ్బు విషయంతో పాటు ఇతర వ్యవహారాల్లో విజయం కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మరియు ఆగస్టు మాసంలో విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి యోగాలను పొందబోతున్నటువంటి ఆ రాశులు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం نعم సరే వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రహాలు నిరంతరము కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి నిరంతరము ప్రయాణాలు చేస్తూనే ఉంటాయి ఇలా చేస్తున్న సమయంలోనే ఈ యొక్క మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి మరి ఆగస్టులో అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మిథున రాశి వారికి ఈ మిథున రాశి వారికి యొక్క ఆగస్టు మాసంలో ముఖ్యంగా తేదీ దాటిన తర్వాత గ్రహ సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది మీ యొక్క జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను అందుకుంటారు ఈ సమయం ఏదైతే ఉందో వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు వ్యాపారాల్లో కూడా ఆశించినటువంటి ఎన్నో ఫలితాలను పొందుతారు ఉద్యోగ నిపుణులకు పదోన్నతి లభిస్తుంది ఆదాయంలో కూడా విపరీతమైనటువంటి పెరుగుదల ఉంటుంది కుటుంబ వాతావరణం అనేది ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉంటుంది సమాజంలో కూడా గౌరవ మర్యాదలను పొందుతారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మిథున రాశి వారికి ఆగస్టు నెలలో జరిగే గ్రహాల మార్పు విశేషమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది ఈ రాశి వారికి ఆగస్టు నెలలో కెరీర్ పరంగా కూడా సానుకూలంగానే ఉంటుంది పదవి ఇంటికి అధిపతి బృహస్పతి కూడా స్థిరోగమనంలోనే ఉంటాడు ఈ యొక్క మాసంలో తన స్వంత రాశిలో ఉంటాడు ఈ ఫలితంగానే ఈ ఈ రాశి వారికి ముఖ్యంగా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు దీని కారణంగా కూడా మీలో ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు పొందడానికి అవకాశాలు లేకపోలేదు ఏదైనా సరే కొత్త పనిని ప్లాన్ చేస్తారు ఈ రాశి వారికి విద్యా కూడా ఎంతో అద్భుతంగానే ఉంటుంది ఉన్నటువంటి ఒడ్డుకులను అడ్డంకుల అన్నింటినీ కూడా పక్కన పెట్టి ముందడుగు వేస్తారు మీకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా అద్భుతంగా అందుతాయి కుటుంబ సభ్యులతో అద్భుతమైనటువంటి వాతావరణం గడుపుతారు ప్రేమ మరియు వైవాహిక జ్యోతి యొక్క దుర్కోణం నుంచి కూడా ఆగస్టు నెల ఈ మిథున రాశి వారికి సగటున సానుకూలంగానే ఉంటుంది మిథున రాశి వారికి ఐదవ స్థానం నందు కేతు స్థాపన అనగా పిల్లల గృహం మరియు చదువుల స్థానం నంద మిథున రాశి వారికి తమ ప్రేమికులతో వియోగం ఉండవచ్చు ఈ రాశికి వివాహితులకు అద్భుతంగా ఉంటుంది అనుకూలమైనటువంటి సమయం ఉండబోతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి జాతకులకు తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలను పొంది తర్వాత రాసి సింహరాశి వారు సింహరాశి వారికి ఆగస్టు నెలలో రవి శుక్రుడు మరియు గ్రహాల సంచారము ఈ సింహరాశి వారికి జీవితంలో సంతోషాలను ఆనందాలను కలిగిస్తుంది ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసము పెరుగుతుంది అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ సమయంలో మీరు కుటుంబంలో ఎంతో సరదాగా గడుపుతారు కుటుంబంతో సానుకూలమైనటువంటి కాలం గడిపేటటువంటి రోజులు మీకు కళ్ళ ముందు ఉంటాయి ఈ సింహరాశి వారికి అన్ని రంగాల్లో కూడా ఆగస్టు నెలలో సానుకూలంగానే ఉంటుంది కొన్ని రంగాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే పర్వాలేదు ముఖ్యంగా కెరీర్ పరంగా మీ దశమ గృహాధిపతి అయిన శుక్రుడు కర్కాటక రాశిలోనే పన్నెండవ స్థానంలో ఉండటం వలన మీకు సానుకూల ఫలితాలు ప్రతి రంగంలోనూ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ప్రతి దాన్ని కూడా ఆచిచూచి నిర్ణయాలు తీసుకుంటారు విదేశాల్లో కూడా వ్యాపారం చేసి స్థిరపడడానికి అనువైనటువంటి సమయము ప్రతి పనిని కూడా పునః ప్రారంభించాలని అనుకుంటారు ఇది మీకు ప్రయోజనాలు చేకూరుస్తుంది ఇది కాకుండా విదేశాల్లో వ్యాపారం చేసేవారికి విదేశాల్లో సంబంధించిన వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు కూడా విదేశాలలో గొప్పగా ఉంటుంది మీరు ఇంటి పెద్దల మద్దతును పొందుతారు ప్రేమ విషయంలో కూడా ఈ రాసే వారికి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది ఐదు ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఎనిమిది ఇంట్లో ఉంటాడు దీని ఫలితంగా ప్రేమ మరియు వైవాహక జీవితంలో కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కుదురపడతాయి పరికరాన్ని ఆలోచనలను అరికట్టాలని చూస్తారు పాత విషయాలను మర్చిపోవడానికి ప్రయత్నించండి మీరు అప్పుడే మీరు వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడంలో విజయాలను సాధిస్తారు ఈ రాశి వారికి ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉంటుంది మీ సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి ముందడుగు వేస్తారు ముఖ్యంగా ఈ రాశి జాతకులకు చాలా కాలంలో ఉన్న ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు లేకపోలేదు అదృష్టం పట్టబోతున్న తరువాత రాశి తులారాశివారు తులారాశి జాతకులకు రవి బుధ శుక్ర గ్రహాలు వేరే రాశిలో ప్రవేశించడము మూలకంగా ఈ రాశి వారికి తులారాశి వారికి వారి జీవితంలో సానుకూల ఫలితాలను చూస్తారు ఈ కాలంలో మీరు ఆర్థిక పురోగతిని సాధిస్తారు దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులు మీ యొక్క ఆఫీసులో ఎన్నో ప్రశంసలను పొందే అవకాశాలు లేకపోలేదు మీ పనితీరు అనేది మెరుగుపడుతుంది ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఎన్నో మీ కళ్ళతో మీరే చూస్తారు ముఖ్యంగా ఈ రాశి జాతకులకు హెచ్చు ఉన్నా సరే హెచ్చుదగ్గలు నిలబెట్టుకోకుంటారు రాహు మరియు కుజుడు మీ ఏడు ఇంట్లో అంటే కలత్రి ఇంట్లో అంగారక యోగాన్ని ఏర్పరుస్తాయి దీని ప్రభావము మీ స్వభావంలో ప్రేరణకు అవకాశం ఉంది వృత్తిపరంగా కూడా ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలని ఉంటాయి ఈ రాశి వారికి పదవ స్థానంలో కర్మగృహంలో సూర్యుడు మరియు శుక్రుడు కలియక పూర్ణ దృష్టిని కలిగిస్తుంది ఈ రాశి వారికి మీ రంగంలో కష్టాలు ఉన్నా సరే వారిని నిర్మూలించగలుగుతారు అద్భుతమైనటువంటి అవకాశాలు మీ కళ్ళతో మూడే మీరే చూస్తారు మీ యొక్క ఐదవ ఇంటికి అధిపతి అయిన శని తన సొంత ఇంట్లో పన్నెండవ స్థానంలో ఉంటాడు నాలుగు ఇంట్లో అంటే ఆనందంతో ఉంటాడు దీని ఫలితంగా ఈ రాసేవారికి విద్యారంగంలో మంచి మంచి అవకాశాలు ఉంటాయి కుటుంబ జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది మీరు చేసిన ప్రతి పని కూడా విజయాలని అందుకుంటుంది ప్రేమ గృహానికి అధిపతి శని తన ఇంటి నుంచి పన్నెండవ స్థానంలో ఉంటాడు దీని ఫలితంగా ఈ సమయంలో మీకు మీ ప్రేమికులకు విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా తులారాశి వారికి ఆగస్టు నెల ఫలప్రదంగా ఉంటుంది ఈ నెలలో రెండు ఇంట్లో అంటే సంపదకు అధిపతి కుజుడు మీ ఏడువింట్లో రాహుతో అంగారక యోగాన్ని ఏర్పరుస్తారు దీని కారణంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలు రాబోతు ఉన్నాయి బృహస్పతి ఆరు ఇంట్లో రోగాల ఇంట్లో తిరోగంలో ఉంటాడు దీని కారణంగా ఆరోగ్య సంబంధ సమస్యల నుంచి బయటపడతారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలస్యం చదవండి అదృష్టం పట్టబోతున్న తరువాత రాశి కుంభరాశి వారు వారి మొత్తం మీద సానుకూల ఫలితాలు యొక్క ఆగస్టు మాసంలో చూస్తారు అనేక అద్భుత గ్రహాల యొక్క మార్పు వీరికి ఇంత విజయాలను ఇవ్వబోతూ ఉంది కెరీర్ పరంగా కూడా ఈ రాశి వారికి అద్భుతంగానే ఉండబోతుంది దశమ స్థానానికి అధిపతి అయిన కుజుడు అంటే కర్మకు అయిన అంగారక యోగం రాహుతో మూడు ఇంట్లో అంటే శక్తివంతమైన ఇంట్లో ఉండటం వల్ల సమస్యలన్నీ ఎదుర్కొంటారు కెరీర్లంగా కూడా విద్యాపరంగా ఈ మాసం కుంభరాశి వారికి సానుకూలంగా ఉంటుంది ఐదు ఇంట అంటే విద్యకు అధిపతి అయిన బుధుడు ఇంట్లో సూర్యంచే పాలించబడ్డాడు కుంభరాశి వారికి కుటుంబ జీవితం బాగుంటుంది రెండు ఇంటికి కుటుంబ గృహానికి అధిపతి అయిన బృహస్పతి సొంత రాశిలో ఉంటాడు దీని ఫలితంగా కుటుంబంలో జరుగుతున్న వివాదాలన్నీ కూడా పరిష్కరింపబడతాయి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది సూర్యుడు మరియు బుధుడు దీని కారంగా ఏర్పడుతుంది మీ జీవిత భాగస్వామితో జరుగుతున్న ఏదైనా వివాదం పరిష్కరించే అవకాశం ఉంది మీ ఇద్దరి మధ్య సంబంధం మధురంగా ఉంటుంది ఒకరి పట్ల ఒకరి భావాలు వెల్లివిరుస్తాయి జీవిత భాగస్వమత సాన్నిహిత్యం పెరుగుతుంది మునిపిడి కంటే కూడా మెరుగ్గా ఉంటారు కుంభరాశి వారికి ఆర్థిక జీవితం మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి రెండింటికి అధిపతి అయిన బృహస్ అధిపతి సంపదల అధిపతి రెండు ఇంట్లోనే తిరుగామ స్థితిలో ఉంటాడు దీని కారణంగా ఆర్థిక స్థాయిలో ప్రయోజనాలు పొందుతారు ఆరోగ్యపరంగా కూడా కుంభరాశి వారికి అద్భుతంగానే ఉంటుంది అరవింట్లో అంటే రోగాల ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుడు కలిగి ఉంటుంది దీని ఫలితంగా శత్రువుల వారి ప్రణాళికలు విఫలం కావచ్చు రావి చెట్టు కింద నూనె రేపు వెలిగించండి అద్భుతమైనటువంటి ఫలితాల కోసం ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు మాసంలో జరిగే అద్భుతమైన గ్రహాల కలియక ఈ రాశుల వారికి ఇంతటి యోగాలను అయితే ఇవ్వబోతుంది కాబట్టి వచ్చిన అవకాశాలను వినియోగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి